సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవి ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం ధూపానికి సంబంధించి మనం ఉత్సవాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు ధూపం సమప్రామే సరిపెడతాం కానీ వేరే సాంప్రదాయాల వాళ్ళు దీపం వెలిగించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ధూపం కోసం కూడా అలాగే ఇస్తుంటారు నేను ఆ సాంప్రదాయం పేరు చెప్పక్కర్లేదు హైదరాబాద్ నగరంలో ఉన్నలాంటి వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది అది ధూపం వేస్తుంటారు ఆ ధూపం వేసే వాళ్ళ మీద మీరు చాలా తక్కువ అంచనా వేసి తక్కువగా చూస్తుంటారు కానీ ధూపం వెనకాల ఉన్న అంతరార్థము అది ధూపం ఎలా వేయాలి వేసేటప్పుడు మనం ఏ స్తోత్రం చదువుకోవాలి అది జ్ఞాపకం చేసుకుందాం మనం చిన్న స్తోత్రం ఉంది పెద్ద స్తోత్రం ఉంది చిన్నది జ్ఞాపకం చేస్తాను పెద్దది కూడా చెప్తాను ఇది కూడా మీరు జాగ్రత్తగా కాగితం రాసి ఫ్రేమ్ కట్టించేట్టే పెట్టుకోండి దయచేసి ఉత్సవాల్లో చూసేప్పుడు ధూపం సమర్పయామి అనగానే ధూరసి ధూర్వంతం ధూర్వామహ అంటారు కానీ ధూపం సమర్పయామికి ధూరసి ధూర్వంతం మంత్రానికి దగ్గర సంబంధం ఏమీ లేదు ఇక్కడ దూర దూరవంతో ఉన్నది అగ్నిదేవునికి మంత్రం ఇది ఓ అగ్నిదేవా నీవు మా పాపాలన్నీ తొలగించేవాడివి విఘ్నాలు తొలగించేవాడు అర్థం కానీ ధూప సమర్పణకి ఒక అందమైన మంత్రం ఉంది ఆ మంత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇది కొంచెం పెద్ద మంత్రమే చూడండి కానీ ఎనిమిది లైన్లు ఉంటుంది ఈ మంత్రంలోను కానీ సగం భాగం అంతా ఒక్కలాగే ఉంటుంది ధూపం వెనకాల ఎందుకు అంటేట గుగ్గిలము ఇలాంటి వస్తువులతో నిప్పులు వేసినప్పుడు పొగ వస్తుంది ఈ పొగ ఆకాశం వరకు వ్యాపిస్తుందట మేఘాలు కమ్మడానికి సూర్యునికి హెచ్చరికగా ఉపయోగిస్తుంది ఏమిటది వసవహ త్వ ధూపయంతు గాయత్రేణ చందస అంగిరస్వత్ ఓ భగవంతుడా నీకు ధూపం వేస్తున్నామయ్యా ఈ ధూపం మొట్టమొదటి ఎవరు వేశారు తెలుసా అష్ట వసువులు యనమండుగురు వసువులు అక్కడ గాయత్రీ తోటి చదువుతూ గాయత్రి మంత్రం చదువుతూ నీకు ధూపాన్ని వేశారయ్యా వాళ్ళు అంగిరస్వత్ ఇది అంగిరసులనే అనే మహర్షులు అగ్ని అంటే అనమాట వీటితో కలిసి గాయత్రి మంత్రముతో కలిసి నీకు ధూపాన్ని సమర్పించారయ్యా వసవత్వా ధూపయంతు గాయత్రేణ ఛందస అంగిరస్వత్ రుద్రాహత్వా ధూపయంతు త్రైష్టుభేన చందస అంగిరస్వతు రుద్రులు ఉన్నారు ఏకాదశ రుద్రులు వాళ్ళు కూడా నీకు ధూపాన్ని సమర్పించారయ్యా ఏ ఛందస్సుతోటి ఈ పదాలకు అర్థాలు తెలియపోయినా ఇబ్బంది లేదు ఛందస్సులో పేర్లు త్రైష్ణుభమనే ఛందస్సు వాళ్ళు కూడా జ్వాలతో అంగిరస్సులనే మహర్షుల వల్లే నీకు క్షేమాన్ని కలిగించారు అంతేకాదు ఆదిత్యాహత్వా ధూపయంతు జాగతేన ఛందస అంగిరస్వత్ ఏకాదశ ఆదిత్యులు ఉన్నారు కదా ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఏకాదశి రుద్ధులు పైన అయ్యారు పన్నెండు మంది ఆదిత్యులు ఈ సూర్యుని రూపాలు కూడా నీకు ధూపాన్ని సమర్పించారు అంతేకాదు విశ్వేదేవాత్వా ధూపయంతు ఎంతు అనుష్ఠుఫేణ అనుష్టు ఛందస్సు ఎనిమిదే అక్షరాలు ఉంటాయి దాంట్లో చక్కగాను అలాంటి వాళ్ళు విశ్వే దేవతలు అందరు దేవతలు నీకు హాయిగా ధూపాన్ని సమర్పిస్తున్నారు తద్వారా ఏం జరుగుతుంది నీ శరీరానికి శ్రమ తగ్గుతుంది శరీరంలో ఉండే రోగములన్నీ నాశనం అవుతాయి శరీరంలో ఉండే అంతఃక్తులన్నీ కూడా అవుతాయి అందుకోసం ధూపం అని చెప్పి అది విశేషం మనం అంతా అనుకుంటాం అభ్యంగన స్నానం చేస్తారు కనుక అది అభిషేకం చేస్తారు కనుక అది పొడి ఆరడానికి ధూపం వేసాం ఇది కాదని అర్థం ఇక్కడ చాలా విశేషం ఉంది అంచెత విశ్వేత్వ ధూపయంతు అనుష్టుభేన చందస ఇంద్రత్వ ధూపయంతు ఇంద్రత్వ ధూపయతు అంగిరస్వత్ ఇంద్రుడు కూడా ఉన్నాడు ఆతడు కూడా పరమైశ్వర్యాన్ని కలిగించేలాంటి లక్షణం కలిగినవాడు ధూపము ద్వారా అందరికీ కూడా సంపద రావాలనే కోరికతోటి అంగిరసుల వలె ధూపాన్ని సమర్పించుగాక అంతేనా విష్ణుత్వ ధూపయతు విష్ణువు కూడా విష్ణువు అంటే సర్వవ్యాపీన శ్రీ మహావిష్ణువు లేదా సర్వవ్యాపేన పరమాత్మ తత్వము ఏదుందో అది కూడా నీకు శుభాన్ని కలిగించాలి విష్ణుత్వ ధూపయతు అంగిరస్వత్ అక్కడ ఆయన కూడా ఇస్తాడు నీకు అంతేకాదు వరుణత్వ ధూపయతు అంగిరస్వత్ కాబట్టి వరుణదేవుడు కూడా అంటే ముక్కోటి దేవతలు పరమాత్మ ప్రజాపతి అందరూ కూడా ధూపం వేస్తారు తద్వారా ఈ ధూపం వల్ల ప్రయోజనం ఏంటనమాట సంపదలు కలుగుతాయి దిష్టి తొలగిపోతుంది మంచి జరుగుతుంది చిన్నపిల్లలకి ప్రత్యేకించి స్నానం చేయించిన తర్వాత ధూపం వేస్తారు గుగ్గిలంతో ఎందుకని ఒంటికి తడారడం కోసం మాత్రమే కాదండి పిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి కాస్త వచ్చేంత వచ్చేంతవరకు కూడా అలాంటి రోగములన్నీ తొలగించడానికి ఆరోగ్యం కలిగించడానికి అంచేత మీ ఇంట్లో గుగ్గిలము కానీ అలాంటి వస్తువులు కానీ అట్టే పెట్టుకోండి మీకు ఎక్కడైనా కొంచెం నరఘోషలాని అనిపించింది అనుకోండి ఉదయము సాయంకాలము కూడా చక్కగా మంచి బొగ్గులతోటి అంటే మరీ బొత్తిగా లైటర్ల మీద పెట్టి చేయకండి బొగ్గు కాల్చి బొగ్గు ముక్కల మీద ఈ గుగ్గిలం కానీ ఇవి కానీ ఉంచండి సుగంధ ద్రవ్యాలు కూడా ఉంచవచ్చు తద్వారా ఇంటికి ధూపం వేయండి ధూపం వేస్తే మీకు మంచి జరుగుతుంది నరఘోష పోతుంది ప్రత్యేకించి ధూప్ స్టిక్స్ అని వస్తుంటాయి కదా మన దగ్గర అది ఏం చేస్తారు ఒక చిన్నది వెలిగించి గుమ్మంలో పెట్టండి రాత్రిపూట ఏడు తర్వాత పిల్లలు ఉన్నట్టయితే తొక్కకుండా చూసుకోండి అంతే దానివల్ల మీకు కుటుంబానికి క్షేమము నరఘోష ఉండదు ఇతరములైన బాధలుండవు కొన్నాళ్ళు చేస్తుండీ మహమ్మదీయ సాంప్రదాయంలో ఈ ధూపం వేయడానికి ప్రత్యేకత రోమ్ ఈజిప్ట్ ఈ ప్రాంతాల్లో కూడా ఈ ధూప నివేదన ఒక అద్భుతమైన ప్రక్రియగా చేస్తారు వాళ్ళంతా కూడా అక్కడ ఇది మన దగ్గర నుంచే వాళ్ళు జాగ్రత్తగా ఇతర దేశాల వాళ్ళు కూడా అందుకున్నారు ఇది మరి ధూపం సమర్పయామి అన్నప్పుడు దూరది దూర్వంతం దూర్వామహ ఆ మంత్రం తప్పని అంటలేదు అక్కడ కూడా అక్కడ అగ్ని మనకి దూ కష్టాన్ని తొలగిస్తాడు కనుక ఆయన కోసం ఉపయోగించారు గుర్తుంటుందని ఆగమశాస్త్రంలో పెట్టారు కానీ ధూప సమర్పణకి మాత్రము ఇది అసలు మంత్రము ఎవళ్ళెవళ్ళు వసువులు రుద్రుడు ఆదిత్యులు విశ్వేదేవతలు ఇంద్రుడు వరుణుడు తరువాత విష్ణువు వీళ్ళందరూ కూడా ధూప అధిదేవతకి అంతేకాదండి ఆఖరికి పిడక ముక్క కాల్చి ఆ పొగ పెట్టినా కూడా ధూపమే అవుతుంది పిడక లోపల పరమశివుడున్నాడు శకృత్ అని పేరు దానికి రుద్రాధ్యాయంలో అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు మనకి గుగ్గిలం లాంటి కొనుక్కోలేని వాళ్ళైతే పిడక దొరుకుతుంది కదా దాంతో చేయండి ఈ పని చెయ్యండి నరఘోష నుంచి తొలగించుకోండి ధూపం వల్ల సర్వవిధములైన ఫలితములు పొందండి వేరే వేరే పెరుషువులు వాడతారు కదా వాటికంటే ఇది నయ్యమే ధూపం వల్ల దగ్గొచ్చేస్తుందేమో ఆత్మ తిరగ ఏమీ తిరగబెట్టదో పెరుశల వల్ల వస్తుంటుంది గమనించండి ఇది ధూపానికి సంబంధించి మరి ప్రారంభించుకుంటారు కదా స్వస్తి